మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఎన్ని గంటలకు పూజ ఆరంభించాలి అనే విషయము ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. సాంప్రదాయబద్ధంగా బ్రహ్మ ముహూర్త సమయంలో లేచి స్నానం చేసి పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా సామాగ్రి అంతా ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం వరలక్ష్మి వ్రతం అంటే చుట్టాలందరినీ ఇంటికి పిలిచి వారితో కాసేపు కబుర్లు చెప్పుకొని వంటలు చేసుకొని వారి పని అంతా అయిపోయాక 9 లేదా 10 గంటల సమయంలో స్నానం చేసి పూజలో కూర్చుంటారు. ఇలా చేయటం వలన ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు. మీకు సంపూర్ణంగా పూజా ఫలం దక్కదు. మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాగో కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని సరైన సమయంలో పడి పూజా ఫలాన్ని దక్కించుకోండి. కావున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానమాచరించి పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసి అమ్మవారికి ప్రీతికరమైన పదార్థాలను తయారు చేసి 8:40 లోపుగా పూజలో కూర్చోండి. ఈ సమయాన్ని మైత్ర ముహూర్తం అంటారు. ప్రసాదాన్ని ప్రసాదంగా చేయండి, భోజనంలా కాదు. ఇలా చేయటం వలన మీ ఇల్లు హోటల్గా మారుతుంది, మీకు కష్టం ఎక్కువవుతుంది. కావున మీకు కావలసిన పదార్థాలను సాయంత్ర సమయంలో వండుకోండి. అమ్మవారికి నైవేద్యాన్ని వచ్చిన ముత్తైదువులకు ప్రసాదంగా పెట్టడానికి సరిపోయేలా వండుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలా చేయటం వలన పూజకు అర్థం ఉంటుంది. కావున మీరు కూడా శుక్రవారం రోజున మీకు వీలుగా ఉండే సమయంలో కాకుండా మైత్రి ముహూర్త సమయంలో అంటే 8:45 లోపుగా పూజను ప్రారంభించి ఆ అమ్మవారి అనుగ్రహంతో మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.